సదా నింబ నింబవృక్ష మూలాధివాసా సుధావి తిక్తమప్యప్రియంతం తరుణ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఓం శ్రీ సచ్చిదానందమర్ద సద్గరు సాయినాథ్ మహారాజ కీ జై సాయి బంధులరా సాయి టీవీ ప్రేక్షకులారా మీ అందరికీ నా నమస్సుమాంజలి ఈరోజు పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం బాబావారి భక్తుల్లో ఎక్కువ మంది మహిళలే ఆ మహిళలు కోరుకునేది ఒక్కటే తమ కుటుంబం క్షేమంగా ఉండాలని తమ బిడ్డలు క్షేమంగా ఉండాలని వారు బాగా చదువుకోవాలని గొప్ప ఉద్యోగాలు చేయాలని విదేశాలకు వెళ్ళాలని మరికొంతమంది డాక్టర్లు కావాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలని అంటే వారు తమను చూసుకోకపోయినా పర్వాలేదు కానీ వారి నుంచి ఏ ప్రతిఫలం ఆశించుకున్నా వారు బాగుండాలని బాబాని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి అలాంటి సాయి బంధువుల కుటుంబాలలో నుంచి కొంతమంది ఈ నెలలో పదవ తరగతి పరీక్షలు రాసేవాళ్ళు వచ్చే నెలలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేవాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు వారందరి కోసంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతుంది మరి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థుల గురించి బాబావారు ఏమైనా సందేశం ఇచ్చారా వారి నుంచి ఆ విద్యార్థులకు ఏదైనా ఉపదేశం అందిందాన్ని మనం పరిశీలించినట్లయితే శ్రీ సాయి సచరిత్రలో రెండు అధ్యాయాలలో బాబావారు కొంతమంది భక్తులను నిమిత్తంగా చేసుకుని విద్యార్థులకు ఉపదేశాన్ని అందించడం జరిగింది వాటితో పాటుగా పిల్లలకి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ లేదా సలహాలు సూచనలు వారి ఒత్తిడిని తొలగించుకోవడానికి కొన్ని సూచనలు చేయడం కోసంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం మొట్టమొదటిగా శ్రీ సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి బాబావారు ఇచ్చినటువంటి ఉపదేశాల గురించి మనం పరిశీలించినట్లయితే శ్రీ సాయి సచ్చరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో బాబావారు టెండూల్కర్ కుటుంబం అనే వారి వారిని నిమిత్తంగా చేసుకొని సావిత్రిబాయి టెండూల్కర్ రఘునాథ టెండూల్కర్ వారి కుటుంబాన్ని నిమిత్తంగా చేసుకొని మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు సావిత్రిబాయి టెండూల్కర్ రఘునాథ టెండూల్కర్ యొక్క కుటుంబం బాబాని కులదైవంగా పూజించినటువంటి వారు అదేవిధంగా బాబా కోసంగా కొన్ని రచనలు చేసి వాటిని బాబా భక్తులకు అందించినటువంటి మహా గొప్ప పుణ్యాత్ములు బాబా భక్తులు వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్యానికి సంబంధించినటువంటి ఆ కోర్సునంతా పూర్తి చేసి పరీక్షలు రాసేటువంటి క్రమంలో ఆ పరీక్షల్లో తమ ఫలితం ఎలా ఉంటుంది అని సందేహిస్తూ ఒక ఒకరి దగ్గర జాతకం చెప్పించుకోవడం జరుగుతుంది ఆ జాతకం చెప్పినటువంటి వ్యక్తి ఆ బాబు టెండూల్కర్కి ఏం చెప్తారు అంటే బాబు ఈ సంవత్సరం నీ గ్రహస్థితులు సరిగా లేవు నీ జాతకం సరిగా లేదు కాబట్టి ఈ సంవత్సరం పరీక్షలు రాసావంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అందువల్ల పై సంవత్సరం రాసినట్లయితే నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు అని చెప్పడం జరుగుతుంది ఈ జ్యోతిష్యానికి సంబంధించి ఎవరికైతే ఎక్కువ నమ్మకం ఉంటుందో అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదైనా నీకు బాగా జరుగుతుంది మంచి జరుగుతుంది అంటే ఆనందంగా వస్తారు కానీ నీకు ఇది కీడు జరుగుతుంది అంటే కనుక వాళ్ళు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది నిస్తేజంగా మారిపోవడం జరుగుతుంది అధైర్యం ఆవహిస్తుంది కాబట్టి అదేవిధంగా పరీక్షకు బాగా సిద్ధమైనప్పటికీ బాగా చదివినప్పటికీ ఎప్పుడైతే జాతకం సరిగా లేదు అనేటువంటి నమ్మకం బాబు టెండూల్కర్కు ఉండిందో ఆ సంవత్సరం పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నాడు మరి అలాంటప్పుడు ఆ కుటుంబంలోని వారికి ఎలా ఉంటుంది ఈ విషయం మీద బాబు టెండూల్కర్ యొక్క తల్లిగారైనటువంటి సావిత్రిబాయి టెండూల్కర్కి ఆందోళన కలిగింది ఆమె ఆ తరువాత క్రమంలో బాబావారిని కలిసినప్పుడు షిరిడీకి వెళ్ళి తమ సమస్యలతో పాటు ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది బాబు పరీక్షలకు వెళ్ళడం వల్ల ఆందోళనగా ఉందని దీనికి సంబంధించి ఏదైనా సందేశం ఇవ్వమని బాబా వారిని కోరడం జరుగుతుంది అప్పుడు బాబావారు ఆమెకు ఇచ్చినటువంటి సందేశం ఈరోజు పరీక్షలు రాయబోయేటువంటి అనేక మంది సాయి బంధువుల పిల్లలకు ఇచ్చేటువంటి సందేశంగా మనం తీసుకోవాలి కాబట్టి ఏం సందేశం ఇచ్చారు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో అని మనం పరిశీలించినట్లయితే యాజ్ ఇట్ ఈజ్గా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని బాబావారు చెప్పిన మాటల్లోనే మనం పరిశీలించినట్లయితే నా నాయందు నమ్మకం ఉంచి అది మొట్టమొదటి మాట నమ్మకం అనేది లేకుండా పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఖచ్చితంగా మార్కులు తగ్గించుకుంటారు ఎవరి మీద నమ్మకం ఉండాలి ముందుగా తన మీద తమకు నమ్మకం ఉండాలి ఆ తర్వాత వారు దైవాన్ని నమ్మినట్లయితే సద్గురువుని నమ్మినట్లయితే ఆ సద్గురువు మీద లేదా దైవం మీద నమ్మకం ఉంచాలి మరి ఎందుకు ఉంచాలి అలా ఉంచినందువల్ల ఫలితాలు మారుతాయా లేదా అనేది సైంటిఫిక్గా నేను ఈ వీడియోలోనే మీకు వివరిస్తున్నాను ఈ వీడియోలోనే మీకు వివరించబోతాను కాబట్టి నా మీద నమ్మకం ఉంచి జాతకములు వాని ఫలితములను సాముద్రిక శాస్త్రజ్ఞుల మాటలను ఒక పక్కకు తోసి వాటిని విశ్వసించకుండా జాతకాలను పక్కకు దోసి బాబావారు ఏమన్నారు తన పాఠములను చదువుకొనమని చెప్పు ఇక్కడ మరొక గొప్ప సందేశం కూడా ఏంటంటే భగవంతుడి మీద భారం వేసేసి పరీక్షకు వెళ్ళమని చెప్పలేదు బాబావారు తన పాఠాలు తను చదువుకోవాలి తన జ్ఞానాన్ని తాను పెంచుకోవాలి పరీక్షలకు బాగా సిద్ధం కావాలి మరి బాగా సిద్ధమైన తర్వాత బాబావారు చేసేది ఏముంది బాగా చదివే పిల్లవాడు ఖచ్చితంగా బాగానే రాస్తాడు కదా అంటే అలా కాదు బాబావారు చెప్పిన దానికి నేను మరొక వివరణ ఇస్తాను మీరు ఆ వివరణ కూడా విన్న తర్వాత అలా ఎందుకు బాబావారు అన్నారో మీకు అర్థమవుతుంది తన పాఠములు చదువుకొనమని చెప్పము శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము ఇది అద్భుతమైనటువంటి మాట శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము ఇక్కడ మనస్సు అనేది ప్రధానంగా చెప్పబడింది శాంత మనస్సు అంటే ప్రశాంతమైనటువంటి మనస్సుతో వెళ్ళాలి మరి పరీక్షలకు మనసుకి సంబంధం ఉందని అందరికీ తెలుసు పరీక్షలకు మెదడుకు సంబంధం ఉందని అందరికీ తెలుసు ఎందుకంటే పిల్లలు నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ కూడా మెదడులోనే నిక్షిప్తమవుతాయి విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో ఎలక్ట్రో మాగ్నెటిక్ ఇంప్రెషన్స్ రూపంలో మెదడులో న్యూరాన్స్ అనబడేటువంటి కణాలలో నిక్షిప్తమై ఉంటాయి మరి అలా మెదడులో నిక్షిప్తమైనటువంటి ఆ జ్ఞాపకం లేదా జవాబులు పరీక్షల్లో గుర్తుకు రావాలి అలా గుర్తుకు రావాలి అంటే మెదడు ఒక్కటే సరిపోదు ఎందుకంటే మెదడు అన్నది కేవలం ఒక హార్డ్వేర్ వంటిది సాఫ్ట్వేర్ మనస్సు మెదడు తనకై తానుగా పనిచేయలేదు దాన్ని పనిచేయించేటువంటి వ్యవస్థే మనసు అనే వ్యవస్థ కాబట్టి ఈ మనసు ఆ మనసులో ఇంకొక భాగాలు ఉన్నాయి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఈ మనసు ప్రేరేపితం చేయకుండా మెదడులో ఉన్నటువంటి ఆ జ్ఞాపకం బయటకు రాదు అలా ప్రేరేపితం చెయ్యాలి అంటే శాంతమైనటువంటి మనస్సు ఉండాలి అది ప్రశాంతంగా ఉండాలి అని బాబావారు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది అంటే టెన్షన్తో వెళ్ళేటువంటి విద్యార్థులు అలజడికి గురైనటువంటి విద్యార్థులు పరీక్షలు సరిగా రాయలేరు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి వారి టెన్షన్ను పోగొట్టకుండా వాళ్ళ అలజడికి కారణమైనటువంటి విషయాలను గ్రహించి పెద్దలు కానీ టీచర్లు కానీ వారికి సా వారిని సావధానపరిచి పరీక్షలకు పంపించకుండా అలా వదిలేసినట్లయితే పది నెలల పాటు కష్టపడి చదివినటువంటి విద్యార్థులు కూడా టెన్షన్ పడి ఖచ్చితంగా మార్కులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శాంతమైనటువంటి మనస్సుతో పరీక్షలకు వెళ్ళమనము తర్వాత అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును ఏం చెప్పాడు ఈ సంవత్సరం ఉత్తీర్ణుడు కాడు పై సంవత్సరం ఉత్తీర్ణుడు అవుతాడని జ్యోతిష్కుడు చెప్తే బాబావారు ఏం చెప్పారు ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉత్తీర్ణుడవుతాడు అని చెప్పడం జరిగింది నాయందే నమ్మకం ఉంచు మనము అని మరొకసారి చెప్పడం జరిగింది ఆ విధంగా బాబావారు చెప్పినటువంటి సందేశాన్ని సావిత్రిబాయి టెండూల్కర్ తన కుమారుడైనటువంటి బాబుకు చెప్పడం జరుగుతుంది బాబా మీద నమ్మకం ఉంది కాబట్టి బాబా వారిని ఆ కుటుంబం కులదైవంగా పూజిస్తుంది కాబట్టి నిరుత్సాహం ఉన్నప్పటికీ అపనమ్మకం ఉన్నప్పటికీ తన మీద బాబా మీద ఉన్నటువంటి నమ్మకంతో పరీక్షకు బాగా సిద్ధమై రాయడం జరుగుతుంది రాసిన తర్వాత పరీక్ష బాగా పాస్ అవుతాడు కదా అయినా ఇంకా ఎక్కడో ఆ సందేహం ఉంది ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటల ప్రభావం ఇంకా ఉంది పూర్తిగా విడిచిపెట్టలేదు అందువల్ల పరీక్ష అయితే రాశాడు కానీ ఫలితాలలో ఖచ్చితంగా అటు ఇటు అవ్వచ్చు అనేటువంటి ఒక నిస్స ఒక సందేహమైనటువంటి మనసు కలిగి ఉన్నాడు అందువల్ల రెండవ పరీక్ష అంటే రాత పరీక్ష అయిపోయింది మౌఖిక పరీక్ష నోటి పరీక్ష అంటాం వైవ అంటాం కాబట్టి ఆ పరీక్షకు ఆధర కాకుండా ఇంట్లోనే కూర్చుండిపోయాడు తర్వాత బాబా మహిమ ఎలా పనిచేసిందో చూడండి ఒకరోజు మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి నీ కోసం ఆ పర్యవేక్షకుడు ఏవైతే ఉన్నారో ఎగ్జామినర్ అంటాం కదా ఆ ఎగ్జామినర్ అడిగారు బాబు టెండూల్కర్ ఎందుకు రాలేదు అని అంటే అప్పుడు నేను చెప్పాను వాడికి నమ్మకం లేదు పరీక్ష పాస్ అయ్యి ఉంటాడని అంటే ఖచ్చితంగా పాస్ అయినాడు మౌఖిక పరీక్షకు హాజరు గమ్మని నువ్వు వెళ్ళి చెప్పి తీసుకునిరా అన్నాడు అంటే బాబా వారి ప్రభావం ఎక్కడ పనిచేసింది అంటే సాధారణంగా విద్యార్థులు పర్యవేక్షకుడు దగ్గరికి వెళ్తారు ఇన్విజులేటర్ దగ్గరికి వెళ్తారు కానీ ఇన్విజిలేటరే విద్యార్థి దగ్గరికి మనిషిని పంపించేటువంటి ప్రేరణ కలిగించిన వాడు బాబా అది బాబా యొక్క అనుగ్రహం అంటే అలా ప్రేరణ కలిగించి ఒక విద్యార్థిని పంపి బాబు టెండూల్కర్ని తీసుకుని వచ్చి ఆ పరీక్ష కూడా పూర్తయ్యి దిగ్విజయంగా తను అనుకున్నటువంటి దాన్ని పూర్తి చేశాడు బాబు టెండూల్కర్ కాబట్టి బాబా యొక్క అనుగ్రహం ప్రసరించినట్లయితే ఏదైనా జరుగుతుంది మనం ఎన్నో లీలలు చూసాం ఎన్నో మహత్యాలు చూసాం మరి విద్యార్థులకు సంబంధించి కూడా ఆ నమ్మకం ఉంటే గనక బాబా మీద ఖచ్చితంగా అది జరుగుతుంది మంచి మార్కులు వచ్చి తీరుతాయి అనేది ఈ లీల ద్వారా ఈ సంఘటన ద్వారా వారిని నిమిత్తంగా చేసుకొని బాబావారు మనకు వివరించడం జరిగింది అదేవిధంగా శ్రీ సాయి సహరిత్రలో మరొక అధ్యాయం ఉంది అది నలభై ఎనిమిదవ అధ్యాయం ఈ నలభై ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భమే ఒకటి ఉంటుంది సపత్నేకర్ అనేటువంటి భక్తుడు గురించి మనం చాలాసార్లు వింటాం ఆ సపత్నేకర్ అనేటువంటి భక్తుడు లాయర్ వృత్తికి సంబంధించినటువంటి వకీల వృత్తికి సంబంధించినటువంటి పరీక్షకు హాజరవబోతున్నారు ఆయనతో పాటు ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు అందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ అంటాం కదా అంటే ఒక ప్రశ్న అడగడం మరొక సమాధానం చెప్పడం ఆ విధంగా గ్రూప్ డిస్కషన్ చేస్తారు కొంతమంది విద్యార్థులు ఆ విధంగా ఆ కాలంలో గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు ఈ సపథ నేకర్ అనేటువంటి విద్యార్థి మిగిలిన విద్యార్థులను కలిపి వారిలో సేవడే అనేటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు ఈ సేవడే అనేటువంటి విద్యార్థి పాపం వారంత చురుకుగా చదివేటువంటి వాడు కాదు వా కాస్త డల్ స్టూడెంట్ అనమాట ఈ డల్ స్టూడెంట్ కూడా వారితో పాటు ఉన్నాడు వారు అడిగినటువంటి వా ప్రశ్నలకి ఈ సేవడే సమాధానాలు చెప్పలేకపోతున్నాడు చివరికి వారందరూ నిర్ణయించారు సేవడే ఈ సంవత్సరం పరీక్ష పాస్ కాడు ఎందుకంటే మనం అడిగినటువంటి ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేకపోయాడు అందువల్ల పరీక్షకు పాసగాడు అని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని అతని ముందు ప్రస్తావించినప్పుడు సపత్నాకర్ మిగిలిన వాళ్ళందరూ కలిసి అప్పుడు సేవడే అన్నటువంటి మాట ఏంటంటే నేను ఖచ్చితంగా ఈ సంవత్సరమే కాదు పై సంవత్సరం పరీక్షకు కూడా పాస్ అవుతాను ఎందుకంటే షిరిడీలో ఒక గొప్ప మహాత్ముడు ఉన్నాడు ఆయన పేరు సాయిబాబా అంటారు ఎంతో పుణ్యం ఉంటే కానీ ఆయన మనం దర్శించుకోలేము బాబావారు నోటి నుండి ఏదైనా ఒక మాట వచ్చింది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి షిరిడీ సాయిబాబా యొక్క అనుగ్రహం నా మీద ఉంది ఆయన నేను ఖచ్చితంగా పాస్ అవుతానని చెప్పాడు కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఈ సంవత్సరం పరీక్షే కాదు పై సంవత్సరం పరీక్ష కూడా పాస్ అవుతాను అని చెప్పడం జరుగుతుంది వారి ఆశ్చర్యపోతారు వారిలో సపథ నేకర్ ఇంకా ఆశ్చర్యపోయి అతను ధైర్యం ఇతనికి ఆశయాస్పదంగా ఉంటుంది ఏమీ చదవకుండా అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా బాబావారు ఎవరో చెప్పారు ఆయన మీద నమ్మకం ముందు నేను పాస్ అంటాడే ఈ మూర్ఖుడు అని సేవడేని ఎగతాళి చేయడంతో పాటుగా బాబాని కూడా ఎగతాలు చేశాడు హేళన చేశాడు బాబావారిని కూడా అయితే ఆ సేవడ యొక్క నమ్మకం ఫలించింది ఆశ్చర్యకరంగా రెండు సంవత్సరాల యొక్క పరీక్షలు ఉత్తీర్ణుడవడం జరిగింది ఇది ఇలా ఉంచితే ఈ హాస్యం చేసినటువంటి సపత్నేకర్ గతి ఏమవుతుందో కూడా అదే అధ్యాయంలో వివరించడం జరుగుతుంది ఆయన వకీలు పరీక్షలో పాస్ అయినప్పటికీ ఆ తర్వాత పది సంవత్సరాల తర్వాత అనేక ఇబ్బందులు ఆయన్ని చుట్టుముడతాయి బాబావారిని పరిహసించినటువంటి ఆ ఫలితం ఆయన అనుభవిస్తాడు ఆ తర్వాత అనేకస అనేకసార్లు బాబా దర్శనం చేసుకున్నా కూడా తరిమి కొట్టడం ఆ తర్వాత ఆయన అనుగ్రహం ప్రసరించడం అన్నది అది వేరే కథ కాబట్టి బాబా మీద విశ్వాసం ఉంచినటువంటి సేవడే అనే విద్యార్థి కూడా ఉత్తీర్ణుడైనాడు అందరూ ఉత్తీర్ణుడు కాడు అనుకున్నటువంటి వాడు ఉత్తీర్ణుడై చూపించాడు అలాంటిది బాబా అనుగ్రహం కాబట్టి సాయిబంధులరా మీ పిల్లలు బాగా చదవాలి పరీక్షలకు సిద్ధం కావాలి బాబా మీద విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచి పరీక్షలకు హాజరు కావాలి బాబా దర్శనం చేసుకొని బాబా వారి ఉబూదిని ధరించి పరీక్షకు హాజరు కావాలి బాబా నామస్మరణతో ప్రారంభించాలి ఇదంతా చేయడం వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది ఇదంతా ఆధ్యాత్మికమైనటువంటి విషయం కదా మరి పరీక్ష అనేది లౌకికమైనటువంటి విషయం కదా అంటే కాదు రెండు ఒకటే పరస్పరం సంబంధం కలిగినటువంటివి కాబట్టి ఆ సంబంధం ఏంటో ఇప్పుడు మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను